హలో విజ్ఞాన్ గారు. హలో అండి. సో బోళా శంకర్ గురించి మనం రకరకాల వార్తలు వింటున్నాం. నిన్నైతే ఒక మంచి పోస్టర్ విడుదల చేశారు, ఉగాది కానుకగా. ఓ పక్క చెల్లి, ఓ పక్క హీరోయిన్ తమన్నా గారు, వెనకాల చిరంజీవి గారు. నాకు అర్థమైంది మీరు ఎందుకు అవుతున్నారో, నేను కూడా అందుకే నవ్వుతున్నా. పాపం బానే ఉంది కదా పోస్టర్, ఎందుకు అంత ట్రోల్ చేస్తున్నారు కేజీకి? లేదు లేదు, యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్ అది బోళా శంకర్ పోస్టర్ అని ఎవరు అనుకోలే. ఎందుకలా? ఉగాది సందర్భంగా చాలా షాపింగ్ మాల్స్ వేసాయి ఫస్ట్. నిజంగా చూస్తే వాళ్ళ పోస్టర్లలో రకరకాల షాపింగ్ మాల్స్ వాళ్ళ పేర్లు ఎందుకులే, మళ్ళీ మనం వాళ్ళ ప్రమోషన్ ఇచ్చినట్టు ఉంటుంది. చాలా ఏబిసిస్ పలానా షాపింగ్ మాల్ అని చెప్పేసి ఫుల్ పట్టు చీరలు నగలు అవన్నీ పెట్టేసి ముగ్గురు స్టార్లు ఉన్నారు. సో అలా విధంగా చూసుకుంటే ముగ్గురు స్టార్లు కనిపించారు. సరే బాగానే ఉంది. నెక్స్ట్ చూసాము, ఓహో ఇదా అని, ఉగాది సందర్భంలో ఉంది, ఎవరు చేశారు ఈ యాడ్, అరే చిరంజీవి గారు తమన్నాను పెట్టుకొని వీళ్ళు చేశారు ఆ యాడ్, గ్రేట్, అసలు ఈ షాపింగ్ మాల్లో ఇక లేస్తుంది పైకి, ఎక్కడికో వెళ్ళిపోతుందో అనుకున్నారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో షాపింగ్ మాల్ వచ్చింది, మళ్ళీ వీళ్ళే ఉన్నారు, అక్కడ మళ్ళీ నగలు చీరలు డిఫరెంట్గా ఉన్నాయి. ఇదేంటి అనుకుంటే, ఓ ఈ షాపింగ్ మాల్స్ అన్నీ వీళ్ళవేనేమో, అంటే వీళ్ళ ఫ్రాంచైజ్ కిందకే వస్తాయేమో అనుకున్నాం. తర్వాత చూస్తేనేమో వేరు, మనకు తెలుసు బేసిక్ నాలెడ్జ్ ఎవరిది ఎవరిదో మనకు తెలుసు కదా, అందరు ఇదే ఎందుకు వాడుకుంటున్నారు. ఏదైనా మనకి ఏదైనా ఫ్రీ పిఆర్ ఫీడ్ ఉంటాయి, కొన్ని కొన్నిసార్లు పబ్లిక్ టాక్స్ ఏమన్నా ఉంటే అన్ని ఛానల్స్కి ఇస్తారు, కొన్ని ఏదైనా ఇంటర్వ్యూలు ఉంటే ఆఫీషియల్వి అన్ని ఛానల్స్కి ఇస్తారు, అట్లా ఉంటాయి కదా ఫ్రీ పిఆర్ ఫీడ్. అట్లా ఈ ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ పోస్టర్ని వీళ్ళు ఏమన్నా అన్ని షాపింగ్ మాల్స్కి ఇచ్చారేమో అనుకున్నారు చాలామంది. అట్లా కూడా కలవ. ఇంకా లోతుకి వెళ్తే వీళ్ళ అసలు వీళ్ళ మెయిన్ అఫీషియల్ సైట్స్లో చూస్తేనేమో అక్కడ బోళా శంకర్ అని ఉంది. ఇదేం షాపింగ్ మాల్ అని చూస్తే సినిమా టైటిల్ మళ్ళీ ఫస్ట్ కూడా పెద్దగా పెట్టాల్సిందేమో, అది మరీ కొంచెం చిన్న అక్షరాలు అయ్యేసరికి. పది షాపింగ్ మాల్ చూసిన తర్వాత ఇది కూడా బోళా శంకర్ షాపింగ్ మాల్ అనుకున్న కాదు, కింద అన్ని పేర్లు ఉన్నాయి. యాక్చువల్గా షాపింగ్ మాల్ కింద శారీ జ్యువెలరీ అవి ఇవి అని రాసి ఉంటాయి కదా, ఇక్కడ ఏమో డిఫరెంట్గా ఉన్నాయి, మనుషుల పేర్లు ఉన్నాయి. ఏంటో ఆయన చూసి ఓహో ఇది సినిమా పోస్టరా అప్పుడు కానీ తేరుకోలే జనాలు, ఆ రకంగా వాళ్ళు రిలీజ్ చేశారు బేసిక్గా. అండ్ చిరంజీవి గారు అభిమానులు చాలా హర్ట్ అవుతారు, నేను కూడా హర్ట్ అయ్యాను. అరే యార్ అక్కడ ఏం లేదు అంటే, సి ఇప్పుడు ఒక మూవీ నుంచి అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేస్తే అని అనుకోవచ్చు. లేదు కొన్ని కొన్ని సినిమాలు ఏంటంటే సంక్రాంతికి అప్పుడప్పుడు పండుగ సందర్భం రిలీజ్ అయ్యే ఫ్యామిలీ సినిమాలు ఉంటాయి, కుటుంబం అంతా కూర్చొని ఒక గ్రూప్ ఫోటో దిగేసి వాళ్ళు టైటిల్ వేసుకుంటారు, అవి కూడా ఉంటాయి. చూసాం కదా ఎన్ని చూడాము చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు అంతేగా, మోస్ట్లీ ఉన్న నటీనటులు అందరూ ఒక గ్రూప్ ఫోటో దిగుతారు, ఇలా దిగేసి టైటిల్ వేస్తారు, అది కూడా ఒక రకంగా బాగానే ఉండొచ్చు. ఇక్కడ కూడా చిరంజీవి గారితో పాటు ఇంకా కొంతమంది ఉన్నా కూడా ఓహో ఇదేదో కుటుంబ కదా చిత్రమేమో ఏదో అనుకోవచ్చు. మరీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి చిరంజీవి అంటే అది కూడా ఎడిట్ చేసినట్టు ఆ సోఫాలో ఒక రకంగా ఉంది పెద్దగా. ఎందుకు చిరంజీవి గారి సినిమా అనేసరికి ఒక రేంజ్ లో ఉండాలి కదా, కాస్త ఊరించి ఊరించి కూడా రిలీజ్ చేస్తే. బాలతరి వీరయ్య పోస్టర్ ఎలా ఉంది స్టార్టింగ్ రిలీజ్, అసలు ఏంటిది అని మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది, అసలు గూస్ బంప్స్ అదే కదా. మరి వీరసింహారెడ్డి సముద్రంలో చిరంజీవి గారు మాస్క్ వస్తుంటుంటే అందరికి చాలా అంచనాలు పెరిగిపోయాయి. ఆచార్య పోస్టర్ ఇట్లా కొన్ని ఉంటాయి కదా, అప్పట్లో నాకు తెలిసి ఊరికే ఒక కుర్చీ మీద కూర్చుంటే ఇందిరా పోస్టర్ వేశారు, ఇందిరా ఈ పక్కన ఆర్తి అగర్వాల్, ఈ పక్కనేమో సోనాలి బింద్రే ఉండి ఇందిరా అని ఒక పోస్టర్ వేసేది. ఆ టైంలో ఇది ఉంది యాక్చువల్గా, ఈ పోస్టర్ ఉంది అంటే ఆ కాలం నాటి కథ తీస్తున్నారా ఇంకా ఆల్రెడీ అన్నట్టుగా ఒక వెర్షన్ జనాలకి. అక్కడ ఆయన కూర్చుని డిఫరెంట్ గెటప్ లో వైట్ డ్రెస్ వేసేసరికి కాస్త అటెన్షన్ గ్రాప్ చేశారని అనుకోవచ్చు. ఇక్కడ ఈయన నుంచి ఇద్దరిని కూర్చోబెట్టారు, మీరు అన్నట్టుగా సోఫాలలో ఇద్దరు కలిసిపోయారు ఆ బట్ట. లేదు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అక్కడ కూడా ఇంద్రాలో గెటప్ చూశారు ఫస్ట్, ఓహో ఈయన ఈ గెటప్లో వైట్ అండ్ వైట్ వేసుకొని చక్క ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంకుల్ వేసుకునే టైప్ ఆఫ్ గెటప్ అవి చూసి ఓహో ఈసారి ఈ రోల్లో వస్తున్నారా అన్నాడు. ఇక్కడ ఏ రోల్లో వస్తున్నారో అర్థం కాలా ఫస్ట్ ఆఫ్ ఆల్, జస్ట్ పండగకి కొత్త బట్టలు వేసుకుని గ్రూప్ ఫోటో దిగారు కానీ బాగానే ఉంది. అఫ్ కోర్స్ ఆ పక్కన కూడా వీళ్ళు అలాగే యూస్ చేసుకుంటున్నారు,
అంటే కొంతమంది ఇవి మా బట్టలే అని మా బట్టలే అని కొంతమంది, పాప కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరో, ఆవిడ ఎంత ఫీల్ అయ్యి ఉంటుందో, ఆవిడ పాప అంత డిజైన్ చేసి ఇచ్చిన బట్టల్ని వీళ్ళలా చేశారని చెప్పేసి. బట్ ఏంటో ఓవరాల్గా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే మొత్తం దించేసింది బోలా శంకర్ పోస్టర్. ఆ విషయం మాత్రం జనరల్గా బోలా శంకర్ అంటే చూసే అంత కోపము అలాంటిది ఏమీ ఉండదు, అంటే లోపల ఏమీ దాచుకోరు, డాంబికంగా ఉండరు, ఖాళీగా అంటే మనసంతా చాలా ప్లెయిన్గా నిల్గా ఉండడాన్ని బోడా శంకర్ అంటున్నారు. సినిమా చూస్తే చాలా మందికి అందులో కూడా ఏమీ ఉండదు, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు, అంతా బోడానే అన్నట్లుగా కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. సో ఆ రకంగా చూస్తేనే అనిపించింది. అండ్ ఇంకా ఇంకా అంటే మెహర్ రమేష్ అంటేనే ముందు అందరు భయపడ్డారు అమ్మో అని. అప్పుడెప్పుడో శక్తి, అశ్విని దత్కి శక్తి ఇచ్చిన అది మొత్తం అసలు వై జయంతి మూవీస్ అనే బ్యానర్ ని చూసి ఎన్నాళ్ళైందో అన్నట్టు అదంతా ఆయన చలవే. ఆయన పేర్లో కూడా పెద్ద చెప్పుకునేంత హిట్ ఏం లేదు. పోనీ కొత్త కథ రాయమంటే ఏ శక్తి తీస్తాడో అని చెప్పేసి ఆల్రెడీ ఒకటి చూపించే చూసావు కదా సేమ్ అదే తీయి అని చెప్పారు. పోనీ అలా ఆయన తీశారు. ఇప్పుడు అక్కడ కూడా వాటికి వేదాలంకో విశ్వాసంకో వాటికి ఎలా ఇచ్చారు పోస్టర్స్, పెద్దగా అజిత్ గారు ఆయనదో లుక్ ఏదో సంథింగ్ రివీల్ చేస్తారు కదా అట్లా. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఇంత చిరంజీవి గారు, ఇంత కీర్తి సురేష్ గారు, ఇంత తమన్నా గారు, అంతే టైటిల్ కూడా మిగతాదంతా షాపింగ్ మాల్ యాడ్స్ ఉన్నాయి దాంట్లో. వాళ్ళు కూడా స్పేస్ ఎలా ఇచ్చారంటే పక్క పక్కన జరిగి ఇక్కడ మీరు చీరలు పెట్టుకోండి నగలు పెట్టుకోండి మీ ఇష్టం అన్నట్టుగానే ఇచ్చారు. ఊరు మీరు అన్నట్టు ఇలా ఫ్యామిలీ ఫోటో చేస్తున్నట్టే ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి చిరంజీవి. అప్పుడు మాట కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నావు అంటే చిరంజీవి గారు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో ఉంటాయి. అలాంటి మనం సరిగ్గా చూస్తే తప్ప ఇది చిరంజీవి గారు అని తెలిసేలా కూడా లేరు. ఇవాళ రేపు షార్ట్ ఫిలిం పోస్టర్స్ చాలా క్రియేటివ్గా యూజ్ చేస్తున్నారు రకరకాలుగా. అండ్ ఇంకా చెప్పాలంటే ఇంకా కొంతమంది విమర్శలు ఏంటంటే వాళ్ళు అదేంటిది ఇంకా ఆ మాత్రం ఎందుకు పాస్పోర్ట్ ఫోటోలు దిగి ఇలా మూడు పెట్టేసి అంటున్నారు. కాకపోతే ఇందులో వచ్చిన ఒక క్లారిటీ ఏంటంటే మనం కూడా చెప్పుకున్నాం తమన్నా గారు ఈ ప్రాజెక్ట్ నుంచి అవుట్ ఏమో అని అనుకున్నాం. బట్ తమన్నా గారు ఉండేసరికి లేదా ఇంకా ప్రాజెక్ట్లో కంటిన్యూ అవుతున్నారనే ఒక క్లారిటీ. ఉగాది రోజు వీళ్ళు ఇచ్చిన మంచి క్లారిఫికేషన్ ఏంటంటే మా సినిమాలో తమన్నా గారు తప్పుకోలేదు, ఆవిడ ఉన్నారు అంతే, అది జరిగింది. సో ఆ రకంగా చూసుకుంటే పర్లేదు, క్లారిటీ అనేది ఇచ్చారు అట్లీస్ట్ అనేది ఉంది. ఇంకొంతమంది ఏమో మేము తిరడాలకు వెళ్ళినప్పుడు గ్రూప్ ఫోటోలు స్టూడియోలో దిగుతాం కదా ఇట్లా ఇట్లా రకంగా ఉంది. ఆ సోఫా వాళ్ళే ఇస్తారు ఒకటి, అందులో కూర్చోండి అని ఇటో బొకే పెట్టి అటో పూల దిది పెట్టి అట్లీస్ట్ ఆ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో ఎస్టాబ్లిష్ చేసినా బాగుండేమో కదా. డిఫరెంట్ డిఫరెంట్ గా చాలా చేస్తున్నారు కదా. ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఫస్ట్ రాఖీ పౌర్ణమికి వదిలినది పోస్టర్ ఇంకా బాగుంది, చాలా బాగుంది. అన్న చెల్లెళ్ళ అనుబంధం చూపిస్తున్నారు ఇదా ఈ సినిమా అన్నట్టుగా కొన్ని మాట్లాడుకుంటున్నారు. అది చెప్పాలంటే వెనకాల బ్యాక్ గ్రౌండ్ బాగుంది, స్టెప్స్ మీద ఇద్దరు కూర్చుని జస్ట్ ఇలా రాఖీ కడుతున్నట్టు, అది ఏదో ఒకటి సినిమా గురించి ఇవ్వాలి సన్నివేశంలో ఉందేమో అన్నట్టుగా అది బాగుంది. బట్ ఇక్కడ చూసుకుంటే జరిగింది ఇది. సో ఓవరాల్గా చూసుకుంటే బోలా శంకర్ పోస్టర్ మాత్రం ఉగాది అంచనాలని పూర్తిగా తగ్గించేసింది. ఇంకా చెప్పాలంటే వేరే వేరే సినిమాలు ఇప్పుడు అనుష్కది అంతకుముందే అనుష్కది ఒక పోస్టర్ రిలీజ్ చేశారు షెట్టి పోల్ షెట్టిలో, షెఫ్ ఓహో ఈమె షెఫ్, ఓహో ఈయన ఇదా ఈయన అదా, ఏమో తెలియాలి కదా. ఏమీ లేకుండా గ్రూప్ ఫోటోది ఉగాది శుభాకాంక్షలు, దాని బదులు ఇన్స్టాలో పెట్టుకోవచ్చు కదా ఆ డ్రెస్లు వేసుకొని ఉగాది శుభాకాంక్షలు అని.